గులాబీ రంగు వేసుకుంటారా సీనన్నకన్నా దేశంలో చూసినావా నువ్వు? బాత్రూంలో గులాబీ రంగులు వేస్తారా అన్న? స్కూల్ కాంపౌండ్లో గులాబీ రంగులు వేస్తున్నారు అన్న? ఆఖరికి రోడ్డు పక్కన చెట్లు పెడితే పైసలు మాయన్న, చెట్లకు నీళ్ళు పోసిన సైకిల్ తిరుగుతాడు కదా ఆ సైకిల్ కూడా పైసలు మాయన్న, ఆ సైకిల్ కూడా గులాబీ రంగు ఎత్తురు అన్న. చెట్ల చుట్టూ పెట్టే కంచెలకు కూడా గులాబీ రంగు ఎత్తురు. ఆఖరికి చెట్టు కాండాన్ని కూడా ఇట్లా రాసి దాన్ని కూడా పింక్ రంగు వేసుకొని వస్తుంది. ఇస్ ఇట్ పాసిబుల్? అది అవసరమా అని అడుగుతున్నాను. గింత దిగజారిపోతారా? మీరు చెట్టు పెడితే మీరు పెట్టారని అందరికి తెలుస్తుంది కదా. చిన్నప్పుడు ఎప్పుడో పుస్తకాలలో చదువుకున్నావు అశోకుడు రోడ్డు గిరిపక్కల చెట్లు నాటించాను అని చదువుకున్నావా లేదా? మరి అశోకుడు పేర్లు రాసుకున్నాడు చెట్ల మీద. ఇక నీళ్ళక గులాబీ రంగు వేసుకోవాలని అశోకుడు ఆ రోజు అనుకుంటే గిట్లే ఉంటుండేనా దేశం? సో దిస్ ఇస్ వెరీ అన్ఫార్చునేట్ అంటున్నా. నీది కాని దాన్ని నువ్వు ప్రచారం చేసుకుంటున్నావు, దాన్ని నేను ప్రశ్నిస్తున్నా. అది నీకు నచ్చకపోతే నేను ఏం చేయలేను. సీన రెండు పంటలకు సంబంధించి కూడా ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టాయి. చెప్పిన పంట వేయాలంటే ఎట్లా వేస్తారు, ఇట్లా అట్లా ఇట్లా అని మాట్లాడారు. కానీ మొన్న కేసీఆర్ ఒక మాట అన్నారు, 100% గవర్నమెంట్ ఏం చెప్పిందో అది రైతులు ఆచరణ చూపిస్తున్నారు. ఇది ఒక అద్భుతం, రైతులు ఇంత బాగా రిసీవ్ చేసుకున్నారు, మిగతా వాళ్ళంతా అనవసరంగా విమర్శలు చేశారనేది ఆయన వాదన. నిజంగా గ్రౌండ్లో అట్లా ఉందా? సినిమా మనం చాలాసార్లు మీరు టీవీలలో పనిచేసినప్పుడు, నేను టీవీ ఛానల్ చర్చలకు వచ్చినప్పుడు, ఈ దేశంలో కొన్ని వందల గంటల ఒక అంశం మీద చర్చ జరిగిందని చాలామంది ఇంటెలెక్చువల్స్ మాట్లాడారు. ఏమని? కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మనం ఏం దినాల్లో కూడా నిర్ణయిస్తుందా, మనం ఏం బట్టలు వేసుకోవాలని కూడా నిర్ణయిస్తుందా, మనం ఏం పండుగలు చేసుకోవాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వమే చెప్తుందా అని అడుగుతాను. నువ్వు రైతు అన్నా, భూమి నీదన్నా, నాకేం సంబంధం అన్న ప్రభుత్వానికి? పండించిన పంటను కొనాల్సిన బాధ్యత నీ మీద ఉంది. దానికోసం నేను వేసిన పంట, నేను చెప్పిన పంట వేసుకోమని నీకు డిక్టేట్ చేసే అధికారం నాకు ఎక్కడుందన్న? ఎవడన్నా వింటాడా అన్న ఈ దేశం? అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, రైతు బంధు 4000 రూపాయలు ఎకరానికి రావు అని చెప్తే 5 ఎకరాలు ఉన్న రైతు ఏమనుకున్నాడు, 20,000 వస్తాయి, ఈ పంట పండితే లాభం మొత్తం రాదు కానీ వచ్చే 20,000 ఎందుకు పోగొట్టుకోవాలని నటించిరన్న. అంతే, కింది ఉన్నటువంటి విఆర్ఓలతోటి విఏఓలతోటి మీరు చెప్పిన పంటని వేసుకున్నామని రాపిచ్చుర్రన్న. వీళ్ళు వచ్చి గ్రౌండ్లో చూసినారు, మా ప్రజ్ఞాపూర్ రోడ్ అంతా సిద్ధిపెట్టిపోతుంటే గజ్వేల్ కానిస్తుంది, ముఖ్యమంత్రి గారు కానిస్తుంది. వాడు ఏం పంట వేయమనవో చెప్పు, ఈ పక్క ఆ పక్క మనం ఇద్దరం పోయి చూద్దాం పా రేపు సీనని ఏం పంట వేసి చూద్దాం. అక్కడ జైరాబాద్ అని ఉంటుంది పూర్వ మెదక్ జిల్లాలో, మా దగ్గర అల్లం పసుపు తప్పితే వేరే ఏరే అన్న, చిన్న చిన్న పంటలు వేస్తారు, చిరుధాన్యాల పంటలు, పా పోయి చూద్దాం పాడ, నువ్వు చెప్పిన పంట వేసి రావాలి, వాళ్ళకి నచ్చిన పంట వేసుకురా చూసొద్దాం పా. సో డిక్టేటర్షిప్ అనేది తెలంగాణలో నడవదన్న. నాటి నిజాం నవాబును ఎదిరించిన కాడి నుంచి మొదలుకొంటే తెలంగాణ బ్లడ్లోనే తిరుగుబాటు ఉందన్న. అని చేయాలని చూస్తే తిరగబడుతుంది. నిజాం నవాబు అని చేయాలని చూస్తే తుపాకులు పట్టుకొని సైన్యం వస్తే, రజాకర్లు వస్తే ఏమున్నదన్నా తిరగబడ్డా? మా అక్కయ్యల చేతులలో కారం పొడి, షాట్లు, షీపీర్లు అవే కదన్నా. అవి అట్లా నువ్వు ఒక రకంగా నిర్బంధాన్ని పెట్టేదో చేస్తా అంటే, నియంతృత్వ వ్యవసాయమో లేకపోతే నియంతృత్వ పోయినటువంటి పద్ధతి లోపల ఇంకోటి చేయాలనుకుంటే అది నియంత్రిత పోయి నియంతృత్వం అవుతుంది సీనియర్. దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్. ప్రజలకు ఏది కానీ మనస్ఫూర్తిగా చేయాలని ఉండేటువంటి కోరికలో పని బాగా జరుగుతుందండి. బలంత పెడితే ఏది సరిగా జరగదండి, బలంత పెడితే సంసారమే జరగదండి. కాబట్టి అది సరైనది కాదు అని చెప్తాను.